సర్కిల్ వెల్ఫేర్ కమిటీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమరావతి సర్కిల్ ఆధ్వర్యంలో ఈ నెల 24 నుండి 28 వరకు ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంటర్ సర్కిల్ ఫుట్బాల్ టోర్నమెంట్ విశాఖ రైల్వే గ్రౌండ్ లో నిర్వహిస్తున్నామని సిరిపురం బ్రాంచ్ డీజీఎం సత్యనారాయణ ప్రసాద్ అన్నారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బ్యాంకు ఉద్యోగాల్లో ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించేందుకే ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 17 సర్కిల్ కి చెందిన బ్యాంకు ఉద్యోగులు పాల్గొంటారన్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజన అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచెస్ అన్నీ కూడా కలిపి ఒక అమరావతి సర్కిల్ అని ఒక సర్కిల్ ఫామ్ చేయడం జరిగింది. ఈ అమరావతి సర్కిల్లో విశాఖపట్నం ఒక మాడ్యూల్, అంటే ఒక జోన్ లాంటిది. అంటే ఈ విశాఖపట్నం మాడ్యూల్ ఈజ్ ద బిగ్గెస్ట్ మాడ్యూల్ ఇన్ ది ఎంటైర్ అమరావతి సర్కిల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిజినెస్ యాజ్ వెల్ ఎస్ ఆల్ నంబర్ ఆఫ్ బ్రాంచెస్ అండ్ అదర్ యాక్టివిటీస్. ఇప్పుడు ఈరోజు ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ పరిచయం చేసుకోవడానికి పిలవడానికి కారణం ఏంటంటే 24వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఇక్కడ ఇంటర్ సర్కిల్ ఫుట్బాల్ టోర్నమెంట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని సర్కిల్స్కు సంబంధించి ఒక ఫుట్బాల్ టోర్నమెంట్ మేము నిర్వహిస్తున్నాం అన్నమాట. ఫస్ట్ టైం అమరావతి సర్కిల్ కండక్ట్ చేయడం, అందులో విశాఖపట్నానికి అవకాశం రావడం అనేది నిజంగా వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. సో అందులో మీ అందరి సహాయ సహకారాలు కూడా కావాలని నేను కోరుకుంటున్నాను. బేసిక్గా ఏంటంటే విశాఖపట్నం మాడ్యూల్లో కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీ అందరికీ తెలుసు అన్ని రకాల వారికి కూడా, లైక్ వ్యవసాయ రంగమైతే సరే, పర్సనల్ రంగానికైనా సరే, పారిశ్రామిక రంగానికైనా కూడా ఒక్కొక్కరికి వాళ్లకు తగినటువంటి పథకాలను ప్రతిసారి రివైజ్ చేసుకుంటూ వాళ్ళకు కావాల్సినటువంటి సదుపాయాలు కలిగజేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది పాపులరైజ్ చేయడంలో మేమందరూ ఒక యోనో అనే యాప్ ఒకటి ఇంట్రడ్యూస్ చేసాము. ఆ యోనో యాప్ మీకు అందరికీ తెలుసు, ఇట్ వన్ ఆఫ్ ది బెస్ట్ యాప్స్, దట్స్ కాల్డ్ లైఫ్ బ్యాంకింగ్ అండ్ లైఫ్ దోను అనమాట, రెండు ఉంటాయి దాంట్లో. అంటే ఈ కామర్సు ప్లస్ బ్యాంకింగు ప్లస్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా కలిపి ఒక యాప్ని ఇంట్రడ్యూస్ చేసాం. ఇప్పుడు బ్యాంకుల్లో ఎప్పుడు కస్టమర్ సర్వీస్కు ప్రాధాన్యం ఎప్పుడు ఇస్తూనే ఉంటాం అన్నమాట, కానీ ప్రజలందరూ బ్యాంక్కి వెళ్ళిన తర్వాత అక్కడ రష్ ఉంటుందని లేదా ఎవరు సరిగ్గా అటెన్షన్ అటెన్షన్ ఇవ్వట్లేదని ఫీల్ అవుతున్నప్పుడు వాళ్ళ టైంని వాళ్ళకున్న సెల్ఫ్ రెస్పెక్ట్ని కూడా దృష్టిలోకి తీసుకుని ది ఈజ్ ఆఫ్ బ్యాంకింగ్ అనే దానికోసం, అంటే బ్యాంకుకి రావడం అనేది చాలా సంతోషం, కస్టమర్స్ రావాలి, కానీ ఆ టైం వాళ్ళు ఇంక దేనికైనా ఇన్వెస్ట్ చేసుకోవడం కోసం ఈ యోనో యాప్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ యాప్స్. ఈ యాప్స్ని కూడా మీరు కొంచెం పాపులరైజ్ చేయాలని మేము కోరుకుంటున్నాము. తర్వాత ఈ ముద్రా లోన్స్ కానీ లేక పర్సనల్ లోన్స్ కానీ అన్నింటిలో కూడా దెర్ హాస్ బిన్ లాట్ ఆఫ్ రివిజన్ ఇన్ ది ప్రోడక్ట్స్ విచ్ బ్యాంకర్స్ కమ్అట్. సో ఆ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ప్రజలందరికీ చేరువ కావడానికి మా ప్రయత్నాలు మేము చేస్తున్నప్పటికీ మీ పాత్రికేయుల సహకారం కూడా ఇందులో కావాలని నేను కోరుకుంటున్నాను. అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి నగరాల్లో విశాఖపట్నం అతి సుందరమైన నగరంగా భావించబడింది. దానికి సమాజంలో ఉన్నటువంటి సిటిజన్స్ సహకారం కూడా ఎంతో కొంత పూర్తిగా ఉందన్నమాట దీంట్లోని. సో అందులో భాగంగా విశాఖపట్నాన్ని మా డీజీఎం గారు ఇక్కడ టేక్ ఓవర్ చేసిన తర్వాత మా మాడ్యూల్కి అవకాశాన్ని ఇవ్వడం కూడా మేము చాలా గర్వంగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ టోర్నమెంట్ని జరపడానికి అన్ని విధాలు కూడా చర్యలు తీసుకుంటున్నాం. డీజీఎం గారు చెప్పినట్టు ఏంటంటే మీరందరూ కూడా ముఖ్య భూమిక పోషిస్తారు, ఎందుకంటే ఇదంతా ప్రజల్లో కూడా తీసుకెళ్ళి భారతీయ స్టేట్ బ్యాంక్ ఉద్యోగుల తాలూకు ఇండివిజువల్ కెపాసిటీలో కూడా వాళ్ళ తాలూకు శారీరక దారుఢ్యం పెంపొందింపు చేసుకున్నటువంటి విషయంలో, అదేవిధంగా మా డీజీఎం గారు ఇక్కడ ఉద్యోగుల కోసం ఏంటంటే మా 3rd ఫ్లోర్లోని ఆఫీసులో ఒక జిమ్, పెద్ద వ్యాయామశాలలు కూడా, అంటే ఉద్యోగులందరికీ ఏంటంటే ఈరోజు మీ అందరికీ తెలుసు ప్రభుత్వం ఏ పథకం పెట్టినా కూడా బ్యాంక్ అనేది ముఖ్య పాత్ర వహిస్తుంది.